జనవరి 16. ఇంత మట్టుకు చాలా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకునము అని ప్రార్థన చేశాను. జార్జ్ స్వీటింగ్, ప్రసిద్ధ డచ్ కళాకారుడైన విన్సెంట్ వ్యాన్ హాహ్ సువార్తికుడిగా ఉండడానికి పిలువబడినట్టు ఒకప్పుడు భావించాడని తెలిపాడు. అతడు ఓ క్రైస్తవ గృహంలో పెరిగాడు. 1878లో 24 వయసులో బ్రసెల్స్లోని సువార్త పాఠశాలలో చేరాడు. స్కూల్ చదువు పూర్తయ్యాక అతడు ఓ సంవత్సరం బోధకుడిగా ఉన్నాడు. తర్వాత కారణాలు తెలియవు గాని వ్యాన్ హాహ్ తన పిలుపును వదులుకున్నాడు. 1889లో అతడు తీవ్రంగా ప్రేరేపించబడిన వానిలా పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు. 2 200 పెయింటింగ్స్ పూర్తి చేశాడు. తర్వాత 37 వయసులో అయోమయంలో ఉండి తిండి సరిగా లేక జబ్బుపడి అతడు ఒక తుపాకీ అడుక్కొని తన జీవితం చాలించాడు. అతడు అంతవరకు భరించింది చాలు అని నిర్ణయించుకున్నాడు. ఏలియా కూడా జీవితంలో అంతవరకు భరించింది చాలు అనుకునే ఘడియకు వచ్చాడు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి బదులు అతడు తన ప్రాణం తీసేసుకోమని దేవుణ్ణి వేడుకున్నాడు. కానీ ఏలియా పట్ల దేవుడు వేరే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రవక్త యొక్క అతి గొప్ప విజయాల్లో కొన్ని రానున్న కాలంలో ఉన్నాయని ఆయనకు తెలుసు. అవేమంటే సిరియా రాజును ఇస్రాయేలు రాజును అభిషేకించడం, తన వారసుడిగా ఎలీషాకు శిక్షణనివ్వడం, ఆరిన నది నేలపై అద్భుతంగా యోర్ధానును దాటడం. ఆత్మహత్య ఓ క్రైస్తవుడు తన రక్షణ కోల్పోయేలా చేస్తుందని నేను నమ్మను. కానీ అది ఓ విశ్వాసి ప్రభువుకు సమర్పించగల సేవను ఎంతో తగ్గిస్తుందన్నది సుస్పష్టం. పరలోకంలో మన బహుమానాలు మన ప్రస్తుత జీవిత క్రియలపై ఆధారపడి ఉన్నాయి గనుక పోగొట్టుకున్న అవకాశాలన్నీ తిరిగి పొందలేని నిత్యత్వ నష్టాలన్నమాట. 2 కొరింథీ 5:10. కాబట్టి జీవితం నిరుత్సాహంగా మారొచ్చేమో కానీ ఎప్పుడైనా ఇంత మటుకు చాలు అనడం మరీ త్వరపడి అనడమే అవుతుంది. బహుశా మీకు ఇక చాలు అనాలనిపిస్తుందేమో, మీకు మరీ మీ ప్రాణం తీసుకోవాలని అనిపించకపోయినా కనీసం ఇంకెంతమాత్రం ప్రభువుతో నడవాలని అనిపించకపోవచ్చు. దేవుడు అర్థం చేసుకుంటాడు. మీ జీవితాన్ని పూర్తిగా ఆయన ప్రేమగల హస్తాల్లో పెడితే మీరు మళ్ళీ కొత్తగా ప్రారంభించడానికి కృపనిస్తాడు. ఎవరికి తెలుసు, దేవుడు మీ జీవితంలో అత్యంత ఫలకరమైన సంవత్సరాలను మీ భవిష్యత్ కోసం ఏర్పాటు చేశాడేమో. మనం విరమించుకునే ఘడియ దేవుడు ఆరంభించే ఘడియ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.